నేను మీ తమిళ పిల్ల ఓకేనా ఈరోజైతే కన్నా మీకు ఒక అద్దిరిపోయే పల్లీ చట్నీ చూపిస్తాను ఇదైతే అన్నిట్లోకి బాగుంటుందనమాట సో దానికైతే కన్నా ఫస్ట్ పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కకైతే తీసేసుకోండి ఆ తర్వాత అదే కడాయి పెట్టేసి దాంట్లో అయితే కన్నా కొంచెం ఆయిల్ వేసుకోండి నేనైతే కన్నా కొంచమే చేస్తున్నాను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కొలతలతో సహా చెప్తాను చూడండి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి త్రీ ఆనియన్స్కి త్రీ టమాటాస్ పెద్ద సైజువి తీసుకొని ఆ రెండు వేసి ఆయిల్లో కలపాలన్నమాట కలిపినాక ఇప్పుడైతే కన్నా మీరు పచ్చిమిర్చి వేయద్దు అస్సలు బాగుండదు ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చిని అయితే కన్నా వేసేసుకోండి ఎండుమిర్చి ఫస్ట్ ఆయిల్లోనే వేయాలి కానీ నేను ఆల్రెడీ అది బాగా ఎండిపోయినది కాబట్టి నేను ఇప్పుడు వేసాను అనమాట మీరు ఫస్ట్ ఆయిల్లో కూడా వేసుకోండి నో ప్రాబ్లం వేసి మూత పెట్టేసి జస్ట్ పది నిమిషాలు మగ్గియండి చాలు ఎక్కువసేపు అస్సలు మగ్గియద్దు జస్ట్ టమాటా మీద స్కిన్ అలా సపరేట్ అయితే చాలు ఉల్లిగడ్డ కూడా ఎక్కువ మగ్గకూడదు అనమాట కొంచెం మగ్గిస్తే చాలు చూడండి మగ్గిపోయింది చాలా ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు త్రీ స్పూన్స్ ఆఫ్ అనమాట పప్పులు అంటాం కదా వేరుశెనగ పప్పు అని కూడా అంటాము అది వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా అసలు దాన్ని మగ్గియకూడదు అనమాట వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి అది చల్లారే లోపల చూడండి మనం ఆల్రెడీ పల్లీలు అయితే వేయించుకున్నాం కదా అది పొట్టు తీసుకొని మిక్సీకి వేసుకొని అలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే దాంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు అంటే చట్నీ రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఆల్రెడీ మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ టమాటా ఎండుమిర్చి పప్పులు ఆ మిక్సర్మాన్ అంతా వేసేసి మనము వాటర్ వేసి బాగా మిక్సీ పట్టుకోవడమే ఇది పల్లీ చట్నీ సూప్ సూపర్ ఉంటుంది అసలు దీనికి తాలింపు కూడా అవసరం లేదు ఇడ్లీ దోశ పొంగనాలు చపాతి రొట్టె దేనికైనా అన్నంలోకైనా సూపర్ ఉంటుంది ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్